ఎంతసేపు చదవాలి దీనికి జనరలైజ్డ్ ఆన్సర్ ఉండదు ఎందుకంటే రోజుకి పది గంటలు చదివి ఎనభై మార్కులు తొంభై మార్కులు తెచ్చుకునే వాళ్ళు ఉంటారు రోజుకి ఐదు గంటలు చదివి వన్ ట్వంటీ మార్క్స్ తెచ్చుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి దీన్ని జనరలైజ్ చేయలేం ఇంతసేపు చదవాలి అని మనం జనరలైజ్ చేయలేం కాకపోతే ఎక్కువసేపు ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఎందుకంటే మనం ఎక్కువ టైం స్పెండ్ చేయడం అనేది ప్రిపరేషన్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడం అనేది ఎప్పుడు కూడా నష్టం కదండి తక్కువ టైం స్పెండ్ చేయడం అనేది వ్యక్తులను బట్టి నష్టం చేకూర్చొచ్చేమో కానీ ప్రిపరేషన్ కోసం ఎక్కువ టైం స్పెండ్ చేయడం అనేది ఏ రకంగా కూడా అది నష్టమైతే చేకూర్చదు కాబట్టి ఆ ఎక్కువ టైపు ఎక్కువసేపు మనం టైం స్పెండ్ చేసినా అది కూడా క్వాలిటేటివ్ ప్రిపరేషన్ అయి ఉండాలి క్వాలిటేటివ్గా కాకుండా మనం పుస్తకం ముందు కూర్చున్నాం పది గంటలు కూర్చున్నాం పన్నెండు గంటలు కూర్చున్నాం కానీ క్వాలిటేటివ్ ప్రిపరేషన్ జరగట్లేదు కాబట్టి అది ఖచ్చితంగా ఉపయోగం కాదు కాబట్టి ప్రిపరేషన్లో ముఖ్యంగా ఉండాల్సింది క్వాలిటీ గుణాత్మకత అనేది ఖచ్చితంగా ఉండాలి ఐదు గంటలు కూర్చున్న పది గంటలు కూర్చున్నా కూర్చున్నంతసేపు కూడా ఒక సిన్సియర్గా చదువుతూ క్వాలిటీగా మనం అనుకోండి గుణాత్మకమైనటువంటి సన్నద్ధత సన్నద్ధత ప్రిపరేషన్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకు మార్క్స్ కూడా ఎక్కువ వస్తాయి గుణాత్మకంగా మనం ప్రిపేర్ అవ్వడంతో పాటు ఎక్కువ టైం కూడా స్పెండ్ చేసినామనుకోండి సిలబస్ తొందరగా కంప్లీట్ చేయగలుగుతాం సో సిలబస్ తొందరగా కంప్లీట్ చేయగలిగినట్లయితే రివిజన్స్ ఎక్కువ చేయగలుగుతాం కాబట్టి మనకి బాగా క్వాలిటీగా చదివే ప్రిపేర్ అనేటప్పుడు అవకాశం ఉంటే ఎక్కువ టైం స్పెండ్ చేయడం మంచిది సో దట్ ఎక్కువ స్కోర్ రావడానికి అవకాశం ఉంటుంది రివిజన్స్ మాత్రమే కాకుండా ప్రాక్టీస్ పేపర్స్ కూడా మనం చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఎనీ ఏ ఎగ్జామ్కైనా ఏ పోటీ పరీక్షకైనా ముఖ్యంగా మూడు విషయాలు ఖచ్చితంగా చేయాలండి సిలబస్ని అర్థవంతంగా అవసరమైన విధంగా చదవడం చదివిన సిలబస్ని ఎక్కువసార్లు రివైజ్ చేయడం రివైజ్ చేసిన తర్వాత ప్రాక్టీస్ చేయడం క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం ఏ ఎగ్జామ్కైనా సరే మన దేశంలో అత్యున్నతమైనటువంటి ఎగ్జామ్ దగ్గర నుంచి అతి చిన్న ఎగ్జామ్ వరకు పోటీ పరీక్ష వరకు ఇదే ఫార్ములా ఆ ఎగ్జామ్కి అవర్ అవసరమైనటువంటి సిలబస్ని అర్థవంతంగా ప్రామాణికమైనటువంటి పుస్తకాలను చదవడం చదివినటువంటి సిలబస్ని ఎక్కువ సార్లు రివైజ్ చేయడం వీలైనంత ఎక్కువ సార్లు రివైజ్ చేయడం రివైజ్ చేసిన తర్వాత మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం ఇదే ఇది తప్పించి వేరే ఫార్ములా ఏం ఉండదు నా వరకు అయితే నేను కూడా ప్రతి ఎగ్జామ్కి అది టెట్ అయినా సరే ఎనీ పోటీ పరీక్షకి మనం నేనైతే కనీసం ఐదు రివిజన్స్ని టార్గెట్గా పెట్టుకునేవాడిని స్కోర్ స్టేట్ ర్యాంక్స్ వచ్చినాయంటే దానికి కారణం రివిజన్స్ ఎక్కువగా చేయడం వల్ల ఆ రివిజన్స్ కాకుండా స్టేట్ ర్యాంక్స్ అయితే రావు స్కోర్స్ అయితే మంచి స్కోర్స్ అయితే రావు క్వాలిఫై కావడానికి మనకు రీజన్స్ అవసరం లేదు చాలామంది అసలు పుస్తకం అప్పటిదాకా చదవకుండా ఒక్కసారి పుస్తకం తీయకుండా కూడా క్వాలిఫై వాళ్ళు చాలామంది ఉంటారు టెట్ ఎగ్జామ్ కనీసం కనీసం తక్కువలో తక్కువ ఒక ఐదు సార్లు అయినా సరే రీజన్స్ చేయాలి మనకి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఇంకా టూ మంత్స్ కంటే ఎక్కువ టైం ఉంది కాబట్టి ఈజీగా రీజన్స్ చేయొచ్చు సో మంచి స్కోర్ కూడా సాధించవచ్చు